మీ అక్కని షూట్ చేశానేమోనని భయపడ్డావా? మా మొగుడు పిల్లల నడుమిట్ల రావద్దని చిలక్కు చెప్పినట్లు చెప్పినా, పోలీసుల్ని పిలిపించినావు, ఏమైంది? నీ గురి తప్పింది, నా పవర్ గెలిచింది. ఎప్పుడైనా సరే నిన్ను అనుకున్నది జరగాల్సిందే. ఎవ్వరూ అడ్డుపడి ఆపలేరు. మీ అక్క కడుపుల బిడ్డని కాపాడతానని ఛాలెంజ్ చేసినావు, ఏం చేయగలిగినావు? బుల్లెట్ సౌండ్కే భూకంపం వచ్చినట్టు భయపడినావు, అది నీ ధైర్యం? పనికిరాని బిల్డప్ లాపి కిచెన్లో ఉన్న బాసలను తోముకోపో. చేసింది పాపం, అదేదో దేశానికి స్వాతంత్రం వచ్చినంత గొప్పగా చెప్పుకొని రొమ్ము విరుచుకుంటున్నారు. సిగ్గుపడండి బావగారు. సత్య, మాట అన్నప్పుడు పడడానికి కూడా సిద్ధంగా ఉండాలి. మాటలు గుచ్చుకుంటాయి, భరించాలి. చంపుకుంది మీ బిడ్డని గర్వంగా చెప్పుకుంటున్నారు, ఏడిపిస్తుంది మీ భార్యని చంకలు గుద్దుకుంటున్నారు, తెలుస్తుందా? బంధాలు వద్దు అనుకోడానికి మీరు శ్మశానంలో బ్రతకడం లేదు. మిమ్మల్ని కావాలనుకునే మనుషుల మధ్య జీవిస్తున్నారు. మీ స్వార్థంతో చుట్టూ ఉన్న వాతావరణాన్ని శ్మశానంలా మార్చుకండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, ఏడిపించేవాళ్లు కూడా ఏడవలసిన సమయం వస్తుంది. చేసిన కర్మ తలకి చుట్టుకుంటుంది. దేవుడి చేతిలో ఆ గన్నుంటుంది, ఆ గురి ప్లేస్లో మీరుంటారు. అప్పుడు తెలిసొస్తుంది. నేనేం తీసుకున్నా? సెక్యూరిటీనిచ్చే ఆయుధాలని వదిలేసి నిరాడంబరంగా, సింపుల్గా, సామాన్య మానవుడిగా జనంతో కలిసిమెలిసి ఉండాలి అనుకుంటున్నారు. ఆ మాట బాపు ఎప్పుడు? మీడియా, ప్రజాస్వామ్యంలో పేద గొప్ప అందరూ ఒకటే, బలహీనుడు బలవంతుడు ఇద్దరూ సమానమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇది మా మామయ్య గారి మనసులో మాట కదా మామయ్య? మహదేవయ్య గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఆ సంగతి ఈ ఆయుధ పూజ రోజు నిరూపించాలి అనుకున్నారు. అందుకే మీడియా సాక్షిగా తన దగ్గర ఉన్న ఆయుధాలని స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకి సరెండర్ చేస్తున్నారు కదా మామయ్య? అదిగో పోలీసులు కూడా వచ్చారు. రండి ఎస్ఐ గారు, ప్లీజ్ వెల్కమ్. ఒక నిమిషం. మావయ్య గారు, మీ చేత్తో ఈ గన్ని ఎస్ఐ గారికిచ్చేయండి, తీసుకోండి. ఇచ్చేయండి, ఫోటో తీయండి. మహదేవయ్య గారు, మీరు ప్రజల మనిషి అని మరోసారి నిరూపించుకున్నారు. ఆయుధాలు అప్పగించి చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ నాయకులకి ఆదర్శంగా నిలిచారు. సూపర్. చదువుకున్నోళ్ళకి చదువు లేనోళ్ళకి తేడా ఇదే బామ్మ. చదువులేనోళ్ళు ఆవేశంతోని ఆలోచిస్తే చదువుకున్నోళ్ళు తెలివితోని ఆలోచిస్తారు. బాపు మాట్లాడు బాపు, సత్య చేసిన పని మంచిదాగాదా? ఈడు నా వైపు నిలబడేలాగలేడే, నేనే వాన్ వైపు మాట్లాడతా. చెప్పండి మామయ్య. అవురా, నువ్వు చెప్పింది నిజమే. సత్య నేను ఎమ్మెల్యే గానికే మంచి నిర్ణయమే తీసుకుంది. ఏంది పెన్మిటి నువ్వనేది? తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా? ఇట్లయితే మనం బయట తిరుగుడు కష్టమైతుంది బాబు. ఏం కాదు బాపుకి, ఏం కాకుండా నేనుంటా కదా, నేను చూసుకుంటా.
బాపు ధైర్యమంటే నాకెంతిష్టమో, సత్య తెలివి కూడా నాకంతే ఇష్టం, అంతే నమ్మకం. ఇక్కడితో ఈ టాపిక్ ఇడిచిపెట్టండి. అమ్మయ్యా, ఓ గొడవ వదిలిపోయింది, ఆయుధాల పేడ పోయింది. ఇక రేపటి దసరా బొమ్మల కొలువు గురించి ఆలోచించాలి. చేముందమ్మమ్మా, అందులో ఆలోచించడానికేముంది? అది కాదే, ఇంటి ఆడపడుచు నందినిని పిలవాలి కదా. పిలవాలి? అత్తయ్యగారు చెప్తారు. నేను చెప్పా, అదేంటి అలా అంటావు? కూతుర్ని నువ్వు కాకపోతే ఎవరు పిలుస్తారు? ఇంట్లా నా కోడలికే కాదు, అత్తింట్లో నా కూతురికి కూడా నేనంటే వడదు. కావాలంటే మీరే పిలుచుకోండి. ఆ దురదృష్టం మీ చిన్న కోడలకు కూడా అంటుకుంటే మీరే బాధపడాల్సి వస్తుంది. ఇంకాపుతారా? ముత్తైదువులంటే అమ్మవారితో సమానం. మిమ్మల్ని పిలిచింది చల్లని దీవెనల కోసం. మర్యాద నిలబెట్టుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతారేంటి? మేమేం తప్పు మాట్లాడాం? మంచి మాటే చెప్పాము. రేపటి రోజున మీ విషయంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఎలా తెలుస్తుందమ్మా? దేవుళ్ళమా? నేను చెప్పేది అదే. ఎవరి జీవితంలో ఏం జరిగినా అది దేవుడు రాసిన రాత. ఎవరు కోరుకున్నది కాదు, కావాలనుకున్నది కాదు. మీ కూతురే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇలాగే మాట్లాడతారా? పిల్లలు పుట్టినంత మాత్రాన తను ఆడది కాకుండా పోతుందా? తనకి అమ్మ మనసుండదా? ఎందుకు మనసు గాయపడేలా మాట్లాడతారు? ఇంటికొచ్చిన ముత్తైదులతోని గట్లనేనా మాట్లాడేది? మన మనుషులు, వాళ్ళకి దోచింది చెప్పిరు, గందుకని వాళ్ళని అవమానిస్తావా? గిదేం పద్ధతి? నేనేమీ అవమానించడం లేదత్తయ్యా. అక్కని అవమానించడం తప్పని చెప్తున్నాను, అంతే. నా మాటలు బాధ పెడితే క్షమించండి. మీ మూడు నమ్మకాలతో, పనికిరాని ఆలోచనలతో సాటి ఆడదాని మనసు బాధ పెట్టకండి. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. మాకు తెలిసిందేదో చెప్పాం కాని ఆ అమ్మాయిని బాధ పెట్టాలని కాదు. నా మాటలేవి మనసులో పెట్టుకోకమ్మా. నేను జీవితంలో మస్తు నష్టపోయినా, ఇంతకన్నా జరిగే గొప్ప నష్టం ఏముండదు. పెద్ద మనసుతోని నా బాధ అర్థం చేసుకున్నారు. ఇక పూజ మొదలుపెట్టమ్మా. కాని అహంకారంతో చావుని కొని తెచ్చుకున్న రావణాసురుణ్ణి ప్రతి ఏడాది కసి తీరా దహనం చేస్తారు. రావణుడి లాంటి ఎవరికైనా చరిత్రలో ఇదే గతి పడుతుంది. బూడిద రాలినంత మాత్రాన ఈ సిగార్ ఆయుష్ పూర్తయితదేమో గాని కొత్త సిగార్ ఉట్టుకొస్తదా? కసిదీరా ప్రతి ఏడాది దహనం చేసుడు కాదు, ఎన్నిసార్లు దహనం చేసినా రావణాసురుడు బుట్టుకొస్తనే ఉంటాడు. రావణ దహనం చూపించి కథలు చెప్పి నన్ను భయపెట్టాలని చూస్తున్నావా కోడలిగాని కోడలా? చెడ్డీడేసుకున్న పొరగాణ్ణి కాదు, అనుభవంతోని జుట్టు నేర్సిన మొనగాణ్ణి. ఏం చేయలేవు, నన్నేం చేయలేవు. సేమ్ టు సేమ్. రావణాసురుడు కూడా నీలాగే స్వార్థంతో, అహంకారంతో ఎగిరెగిరిపడ్డాడు. ఎన్నో ఘోరాలు, నేరాలు చేశాడు. సోదరుడు విభీషణుడు మంచి మాటలు చెప్పినా చెవికెక్కించుకోలేదు. అహం బ్రహ్మాస్మి అనుకున్నాడు. చావు రాదు అని విర్రవీగినవాడిని ఆ చావే అర్ధాంతరంగా మింగేసింది. రావణ దహనం జరిగేలోపు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకోండి. మనిషిలా మారండి, అందరికీ మంచిది.
ఇంటి పెద్దకు ఫోన్ చేసి అడుగుడలేదా? ఇంతకుముందు ఏమైందో కూడా యాదకలేదా? క్షమించండి మేడం, కంప్లైంట్ వచ్చినప్పుడు మా డ్యూటీ మేం చేయాలి. తనిచ్చింది రాంగ్ కంప్లైంట్ అయితే ఈసారి తన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లమని సత్య మేడం చెప్పారు, అందుకే వచ్చాం. నీకు బ్రతకడం చేత కాదు, అందుకే చీటికి మాటికి నిన్ను చంపాలని ట్రై చేస్తున్నాడు మీ ఆయన. ఈ అన్యాయాన్ని నువ్వు భరించినా చూస్తూ నేను భరించను, నా వల్ల కాదు. మళ్ళీ నువ్వు నీ మొగుణ్ణి రక్షించుకుంటావని నాకు తెలుసు. బావగారి ధైర్యం కూడా అదే. అందుకే రెచ్చిపోయి అబద్ధాలు చెప్తున్నారు. సత్య, పోలీసుల ముందు నిజమే చెప్తావో అబద్ధమే చెప్తావో నీ ఇష్టం. నేను నిన్ను బలవంత పెట్టను. నీ భర్తని రక్షించుకోవాలి అనుకుంటే నన్ను శిక్షించు. నిర్మోహమాటంగా అబద్ధం చెప్పు, ఏమీ అనుకోను. పోలీసులతో పాటు తల వంచుకొని జైలుకి వెళ్తాను. నిన్ను నువ్వు రక్షించుకోవాలనుకుంటే నిర్భయంగా నిజం చెప్పు. ఏడిస్తే కాదమ్మా, మాకు నిజం తెలియాలి. ఆయన అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోండి ఎస్ఐ గారు.